हाई श्री वर्मचन वंट की स्वागत यह मन वीडियो दंडकाय कूर कोद्दिगा वेरैटीगा अंडी दंडकाय कूर अनगाने अंतगा इष्टपड़रु कदंडी ओकसारी इलागा दंडकाय कूर चेसि पेट्टंडी मी इंट्लो वाळ्ळु तप्पकुंडा इष्टपड़तारु। कावलसिन वस्तुवुलु अर किलो दंडकाय मुक्कल्नि इला सन्नगा चीरि पेट्टुकोवालंडि। पोपु कोसं आवालु मेनपप्पु वेरुशनग गुळ्ळु शनगपप्पु धनियालु जीलकर्र 15 एंडु मिरपकायलु रुचि की सरिपड़नंत उप्पु जीडिपप्पु कोब्बरी तुरुमु पसुपु निम्मकाय सैजंत चिंतपंडु तीसुकोनि कोद्दिगा नीळ्लु पोसुकोनि नानबेट्टुकोवालंडि। పోపులన్నీ కూడా తలొక టేబుల్ స్పూన్ తీసుకోవాలి। ముందుగా కొద్దిగా నూనె వేసుకుని దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలండి। ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని అది కాగాక మనం దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి। కొంతమంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు। అలా అవసరం లేకుండా ఇలా చేసుకుంటే మనకి తక్కువ నూనెతో కూరంతా టేస్టీగా రెడీ అయిపోతుంది। ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి। దొండకాయ ముక్కలు మగ్గేలోగా మనం పోపు వేయించుకోవాలి। ఇలా పైన ఒక మూత పెట్టేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి। దీని మూలంగా మనకి నూనె తక్కువ పడుతుంది। ఒకవేళ మీకు మధ్యలో అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసుకుని పోపంతా కూడా వేయించుకోవాలండి। लो फ्लेम लो वेंच को वाली नूने मीरु कोद्दिगा वेसुकुंटे पोड़ी पोड़ीगा वस्तुंदी पोपंता। पोपु वेगिपोयिंदि कदंडी। इप्पुडु चल्लारेक मिक्सी पट्टुकोवाली। इक्कड नेनु जीडिपप्पु वेयिंचलेदंडी चिवर्लो मात्रमे वेयिंचुकोवाली। दींट्लो वेयिंचिन अवसरं लेदु। पोपंता इला मिक्सी पट्टेसुकोवालंडी। चूडंडी नूने तक्कुव वाडुकोवडं वल्ल इला पोड़ी पोड़ीगा वस्तुंदी। మధ్య మధ్యలో ఒకసారి అంతా కలుపుకోవాలండి। నూనె అవసరం అనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు। పై మూత పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, నీళ్లు పోస్తాం కదా, లేకపోతే చేతి మీద అది పడుతుంది। దొండకాయ ముక్కలండి మగ్గిపోతున్నాయి కదండి। ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఆడిపెట్టుకున్న కారం అన్ని ఒక్కసారి వేసేసుకోవాలండి। కొబ్బరి తురుము, నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలండి। వేసేసుకొని అంతా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి। జీడిపప్పుని కొద్దిగా నూనె వేసుకుని విడిగా వేయించుకోవాలండి। ఇది పైన గార్నిష్ కోసం। చూశారు కదండి, వేడి వేడి దొండకాయ కూర రెడీ అయిపోయింది। ధనియాల సువాసన తోటి ఎంతో రుచిగా ఉంటుందండి ఈ కూర। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। చివరిగా జీడిపప్పు తోటి మనం గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। మా శ్రీవారం ఇచ్చిన వంట, థాంక్యూ ఫర్ వాచింగ్।